ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థి రెండవ స్థానం, పీడీఎఫ్ అభ్యర్థి మూడవ స్థానం, బీజేపీ అభ్యర్థి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావు ప్రముఖ పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లో పనిచేశారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఆయన ఎన్నో వేలాది మంది విద్యార్థులకు ఎకానమీ పాఠాలు బోధించారు. విశాఖలోని స్వర్ణ భారత్ ఇండోర్ స్టేడియంలో అధికార యంత్రాంగం కౌంటింగ్ ప్రక్రియను చేపట్టింది. మొత్తం 28 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపట్టగా